బాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహజ. సో ప్రస్తుతం జరుగుతున్న పాండమిక్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. అంటే ఇంట్లో కూర్చుండే పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది అందుతుంది కాబట్టి. సో ఇంతకుముందు జనరేషన్ వరకు మనం ఒక ఇన్స్టిట్యూషన్ లో కానీ లేకపోతే ఒక స్కూల్లో కానీ ఒక పిల్లలకి చేర్పియాలంటే మనం ఏం చూసేవాళ్ళం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఆ స్కూల్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ మనం చూసేవాళ్ళం. అలాగే దీంతో పాటు ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కలిసి ఆ స్కూల్లో ఎంత ర్యాంకింగ్స్ ఉన్నాయి ప్రీవియస్ స్టూడెంట్స్కి, అలాగే ఈ బుక్కిష్ నాలెడ్జ్ అనేది పేరెంట్స్ చాలా ఫోర్స్ఫుల్గా పిల్లలకి అలవాటు చేశారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది, అలాగే పేరెంట్స్ మైండ్ సెట్ మారింది, పిల్లలు కూడా బుక్కిష్ నాలెడ్జ్ని కానీ లేకపోతే ఇలాంటి ర్యాంకింగ్ సిస్టమ్ని కానీ ఇవన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు నేను బంజారాహిల్స్లో ఉన్న ద వాల్డెన్ స్కూల్లో ఉన్నాను. సో వీళ్ళు వేరే స్కూల్స్ కంటే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా వేరు, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ స్కూల్ గురించి మనం డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని వీళ్ళ స్కూల్ గురించి చెప్పడానికి చైతన్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. చైతన్య గారు, హలో. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ది వాల్డెన్ స్కూల్ అనేది కృష్ణమూర్తి గారి ఎడ్యుకేషనల్ ఫిలాసఫీకి సంబంధించిన ఫిలాసఫీస్ అన్ని దీంట్లో ఉంటాయి అని అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ ఫిలాసఫీ ఏంటి అనేది మా ప్రేక్షకులకు చెప్పండి. ఫిలాసఫీ కంటే అనడం కంటే కృష్ణమూర్తి గారి వల్ల మేము ఇన్స్పైర్ అయ్యి స్కూల్ స్టార్ట్ చేసామండి. కరెక్ట్గా ఉంటుంది. జుట్టు కృష్ణమూర్తి గారు మీకు తెలుసుంటారు, ఆయన వరల్డ్ రెనౌన్డ్ ఫిలాసఫర్. ఆయన నాకు తెలిసి నా లైఫ్లో నేను చూసిన చాలామంది ఫిలాసఫర్స్ కానీ స్పిరిచువల్ టీచర్స్లో కానీ పిల్లల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి పట్టించుకున్న వాళ్ళలో కృష్ణమూర్తి గారు మొదటి స్థానంలో ఉంటారు. ఆయన చాలా చిన్న వయసు నుంచే ఎప్పుడు ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసేవారు. అప్పుడు ఉండే కరెంట్ ఎడ్యుకేషన్ పైన, ఆ తర్వాత గ్రో అవుతున్నప్పుడు కూడా ఆయనకి చాలా వ్యతిరేకత ఉండేది. అది ఓన్లీ ఒక ప్యాటర్న్లో వాళ్ళని పెట్టి మనం కావాల్సిన మోల్డ్ చేసుకోవడం తప్ప, ఒక ఫ్యాక్టరీకి వస్తువుల్లాగా సప్లై చేయడానికి తప్ప, దాంట్లో వాళ్ళకు ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్, ఒక హ్యూమన్ బీయింగ్ ఆర్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ జరగడానికి ఉపయోగపడలేదు అనేది ఆయన ఒపీనియన్ ఉంది. ఓకే. అలాగే ఆయన చాలా స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు. రిషి వ్యాలీ చాలా మొట్టమొదటి స్కూల్. ఇండియాలో 5 స్కూల్స్ ఉన్నాయి. యూకేలో బ్రాక్వుడ్ పార్క్ స్కూల్ ఉంది. యుఎస్లో ఒక స్కూల్ స్థాపించారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డిఫరెంట్గా పిల్లల్లో ఇన్నర్ గ్రోత్ తీసుకురావటం అనేది జరుగుతుందా జరగదా అనేది ఎక్స్పెరిమెంట్ మాదిరిగా కాదు, ఆయనకుండే అండర్స్టాండింగ్ నుండి చేశారు. ఓకే. సో ఆ ఫిలాసఫీ అర్థమైన తర్వాత, కృష్ణమూర్తి గారి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్న తర్వాత, చాలా సంవత్సరాల నుండి దాంట్లోనే ఉండి డిఫరెంట్ ఏరియాస్లో లైక్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ అవుట్ సైడ్ చిల్డ్రన్తో అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసిన తర్వాత ఈ వాల్డెన్ స్కూల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాన్ చేసి స్టార్ట్ చేస్తే జరగలేదు. ఒక గ్రూప్ దగ్గరకు వచ్చి ఇదే ఆలోచనతో మనం కూడా చేస్తే బాగుంటుంది కదా హైదరాబాద్లో లేదు అనే ఉద్దేశంతో మేము అరౌండ్ 2012-13 ఆ టైంలో దీని గురించి ఆలోచించాము. 15 నుంచి ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. సో బేసిక్గా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీ దగ్గర? ఆ సిస్టమ్ అనే వర్డ్ తీసేసి జస్ట్ ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేషన్ బేసిక్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ఆర్ వి బీయింగ్ ఎడ్యుకేటెడ్ అనేది కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా అదే ప్రశ్న పైకి వస్తారు, వై ఆర్ వి బీయింగ్ ఎడ్యుకేటెడ్ అని. ఆ ప్రశ్నకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కేవలం మనం బతకడానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడానికా, ఆర్ ఇంతకంటే ఎక్కువ ఏమన్నా మీనింగ్ ఉందా అనేది. పర్పస్ అనేది ఎప్పుడైనా మనం లైఫ్లో క్రియేట్ చేసుకుంటాం, ఇది నా పర్పస్, అది నా గోల్ అని చెప్తాము. బట్ ఆ ఫండమెంటల్ ట్రూత్ని కానీ, ఆ ఫండమెంటల్ క్వశ్చన్స్ హ్యూమన్ బీయింగ్స్కి ఉండే వాటిని అడ్రస్ చేయడానికి ఎడ్యుకేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనే పైన ఆయన థాట్ ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఓకే. సో కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఆయన ఔటర్ వరల్డ్ అండ్ ఇన్నర్ వరల్డ్ సపరేట్గా డివైడ్ చేయరు. ఇప్పుడు బతకడానికి కావాల్సింది నేర్చుకోవడము, మళ్ళీ నీకు లైఫ్ స్కిల్స్ అన్నీ మీరే నేర్చుకోండి, ఎక్కడికన్నా వెళ్ళేది మాకు సంబంధం లేదు, ఆ లైఫ్లో కొట్టుకుంటూ నేర్చుకోండి అనేది కాకుండా, ఆ రైట్ థింకింగ్ అనేది మనం హెల్ప్ చేయగలిగినప్పుడు దాన్ని రైట్ ఎడ్యుకేషన్గా మారుతుంది అనేది కృష్ణమూర్తి గారు చెప్పేది. ఓకే. సో రైట్ థింకింగ్ అన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఎవరికైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం చూసినప్పుడు ఫంక్షనల్గా మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ కానీ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్, సోషల్ ప్రాబ్లమ్స్ అవేవి ఉండవు. మొత్తం అన్నీ వచ్చి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్ వీ కెన్ కాల్ దెమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. వాటిని అడ్రస్ చేయడానికి మనకు ఎప్పుడు ఎక్కడ కూడా హెల్ప్ జరగదు మనకి.
సో అప్పుడు అలా మానసికంగా ఏమైనా మనకు ఒక లాంటి ఇబ్బందులు జరుగుతున్న టైంలో ఈ స్పిరిచువల్ సీకింగ్ అనేది తిరుగుతూ ఉంటాము. ఆ దీంట్లో ఎక్కడ ఎక్స్ప్లాయిట్ అవుతామో తెలీదు, ఎవరు చెప్పితే అది ఫాలో కావాల్సి వస్తుంది, రకరకాల ట్రెడిషన్స్ చూస్తాము, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ సర్చ్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఆల్వేస్ లీడింగ్ టు మోర్ ఫ్రస్ట్రేషన్. సో దాంట్లో పుణ్యకాలం అంతా గడిచిపోయినట్టు సగం లైఫ్ అయిపోతుంది, ఆ తర్వాత తెలిసినా పెద్ద చేయడానికి ఏముండదు. అందుగురించి చిన్న వయసు నుంచే పిల్లలకి అవుటర్ వరల్డ్ కానీ ఇన్నర్ వరల్డ్ కానీ వాళ్ళు మానసికంగా కానీ ఫంక్షనల్ నాలెడ్జ్ వాళ్ళు బతకడానికి కావాల్సిన స్కిల్ ఇదంతా కూడా కలిపి లైఫ్ని డివైడ్ చేయకుండా హోల్గా మనం ఒక చైల్డ్ గ్రోత్కి ఎలా హెల్ప్ చేయగలుగుతాము అనేది ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఆఫ్ కృష్ణమూర్తి నక్షన్. ఓకే, సో మీరు చెప్పిన విధానం చూస్తుంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ బయట ఉన్న స్కూల్స్ కానీ టోటల్లీ డిఫరెంట్ ఉంది. సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంతకు ముందు వరకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను చెప్పినట్టు ర్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే బుకేష్ నాలెడ్జ్ కానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే కెరీర్ బాగుండాలి అని చూసుకున్నట్టయితే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి, అలాగే కమ్యూనికేషన్ లెవెల్స్ బాగా ఉండాలి, సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్ట్రా సబ్జెక్ట్స్గా వస్తున్నాయి. సో పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర జాయిన్ చేయాలి ఒక స్టూడెంట్ని వాళ్ళ చిల్డ్రన్? ఇప్పుడు మీరు చెప్పినట్టమ్మా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ లైఫ్ స్కిల్స్ ఇవన్నీ కూడా దేర్ ఆల్ టెక్నికాలిటీస్. ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ సైకలాజికల్గానే వస్తాయి, లైక్ ఎమోషనల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. ఒక కాంపిటీషన్లో మనం పెరిగినప్పుడు వాట్ టు వి యాక్చువల్లీ డూ ఇన్ కాంపిటీషన్, ఒక నలుగురితో ఐదుగురితో కంపేర్ చేస్తూ ఉంటాం. సో నన్ను నేను మీరు ఎంత మంచి ఎన్వైరన్మెంట్లో పెంచినా కాన్స్టెంట్లీ కంపేర్ చేసుకుంటుంటే నేను లైఫ్ అంతా కూడా ఎప్పుడు కంపేర్ చేసుకోవడం అనేది నా ప్యాటర్న్గా మారుతుంది. దెన్ వెన్ విల్ ఐ థింక్ ఫ్రీలీ? సో దానికి కన్ఫర్మ్ కావాలనే స్టాండర్డ్స్కి ఎప్పుడు నేను వెళ్తూ ఉంటాను. అవి దాంట్లో నేను అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటాను, ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ వస్తుంది, ఆర్ లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటాను, ఇవన్నీ. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్, అవన్నీ నేర్చుకోవద్దు, ఉపయోగం కాదని కాదు, బట్ వాటన్నిటినీ ఒక ఫంక్షనల్ లెర్నింగ్ లాగా మనం చూడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఆల్ సైకలాజికల్. ప్రతి మనిషికి మొత్తం జీవితంలో వాట్ ఎవర్ దే మేక్ ఆఫ్ ఈజ్ ఆల్ సైకలాజికల్. నేను చాలా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని కూడా చూశాను, లోపల ఎప్పుడు ఆ ఈర్ష కానీ పక్క వాళ్ళని ఓర్వలేకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి, అది వాళ్ళకే డ్యామేజ్ చేస్తుంది. మనకు మనం డ్యామేజ్ చేసుకున్నప్పుడే పక్క వాళ్ళని డ్యామేజ్ చేస్తాము. సో దిస్ ఇస్ ఫండమెంటల్గా కాంపిటీషన్ అనేది ఈ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ అన్నిటికీ రూట్ అవుతున్నది. సో దాటి చైల్డ్కి వాళ్ళకు ఉండే ఎబిలిటీస్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి మనం హెల్ప్ చేయాలి, కానీ ఆ కంపారిజన్ ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్ ఉండదు. సో మీరు చెప్పినట్టు మ్యాథ్స్కి కానీ ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్కి కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. మ్యాథ్స్కి కానీ ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్కి కానీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇంతకుముందు అలాంటివి ఉంటే బాగుంటాయి అనుకుంటున్నారు, ఎందుకంటే దానివల్ల సక్సెస్ వచ్చేది. ఇప్పుడు ఈ కొత్త స్కిల్స్ వల్ల, లైక్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ వేరే స్కిల్స్ వల్ల దీనివల్ల సక్సెస్ వస్తుంది అనుకుంటే ఇవి కావాలనుకుంటారు. బట్ ఫండమెంటల్గా చైల్డ్కి ఏం కావాలి ఆర్ నాకేం కావాలి అని వెతుక్కోవడం అనేది అది ఎప్పుడు అలాగే మిగిలిపోతుంటుంది. సో ఇఫ్ యు అడ్రస్ దాట్ వన్, సైకలాజికల్గా అండ్ దెన్ ఫిజికల్గా ఫంక్షనల్ నాలెడ్జ్ వల్ల కావాల్సిన దాన్ని మీరు ఎప్పుడైనా ఇంటిగ్రేట్ చేసినప్పుడు మిగిలినవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అంటే నాకు కమ్యూనికేట్ చేయలేనప్పుడు, ఆర్టికులేట్ చేయలేనప్పుడు, మీరు చైల్డ్ని ఫ్రీగా ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉంచినప్పుడు సూనర్ ఆర్ లేటర్ దే విల్ కమ్అట్ ఆఫ్ ద షెల్ అండ్ ఆర్టికులేట్. కొద్దిమంది నేచర్ ఉంటుంది షాయిగా ఉంటారు, అది ఇట్స్ ఓకే, యు జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్, దే విల్ కమ్అట్ ఆఫ్ ఇట్. దానికి ప్రత్యేకంగా కోర్సెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ లెర్నింగ్. అదర్వైజ్ అది ఇంకొక మ్యాథ్ లాగానే ఇంకొక టెక్నికల్ స్కిల్ అయిపోతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు.